హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి మనం జిబ్రోనిక్స్ నుంచి రెండు నెక్ బ్యాండ్స్ అయితే వచ్చాయన్నమాట. రెండు అంటే రెండు ఒకటే సేమ్ పీస్ టూ కలర్స్ అయితే పంపించారు. జంబో నెక్ బ్యాండ్ అనమాట ఇది. జంబో అనే పేరు ఎందుకు పెట్టారంటే మెయిన్గా ఇందులో హైలైట్ వచ్చేసి ఒక్కసారి కనుక మీరు దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు 160 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అదే మెయిన్ హైలైట్ ఇందులో. దాన్ని వీళ్ళు ఎక్కువగా హైలైట్ అయితే చేస్తున్నారు. ఈరోజు వీడియోలో దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఏంటి, దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదా, దీని ప్రైస్ ఎంత, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఒకసారి మనం బాక్స్ కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే, ఛార్జింగ్ చేసుకోవడానికి మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ 2x ఇయర్ మఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. క్యూఆర్ కోడ్ యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మనకి డైరెక్ట్గా నెక్ బ్యాండ్ అయితే ఉందన్నమాట. సో టూ కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. సో ఒకటి చూసినట్లయితే మనకి మీరు చూడొచ్చు, సో బ్లూ కలర్. సో బ్లూ కలర్ అయితే చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసి గ్రే అని చెప్పేసి ఆరెంజ్ కలర్ అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టూ కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఇందులో పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఒకసారి బాక్స్ అంతా పక్కన పెట్టి మనం దీని గురించి అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. సో మెయిన్గా వీటి యొక్క డిజైన్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ మీరు చూడొచ్చు నెక్ బ్యాండ్ ఓవరాల్ డిజైన్ అంతా యాజ్ యూజువల్ అన్ని నెక్ బ్యాండ్లు ఉన్నట్టే ఉంటుంది. బట్ కంట్రోల్స్ అనేది ఇక్కడ మీకు దీనికి కాకుండా సపరేట్గా కంట్రోల్స్కి ఒక క్యాప్సిల్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనకి కంట్రోల్స్ అయితే ఉంటాయి. అండ్ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం సాలిడ్గా అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ. మరీ అంత చీప్ బిల్డ్ క్వాలిటీ అయితే లేదు. అండ్ డిజైన్ ఒకటే కొంచెం వీళ్ళు కింద బాటమ్ ఏదైతే ఉందో ఇది కొంచెం బిగ్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ వీళ్ళు 160 అవర్స్ అని చెప్తున్నారు కాబట్టి దగ్గర దగ్గర పెద్ద బ్యాటరీ యూజ్ చేయాలి కాబట్టి వీళ్ళు ఎక్కువ బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. దానివల్ల ఇది కొంచెం మనకి పెద్దగా అయితే అనిపిస్తుంది. కంట్రోల్స్ అనేది వెరీ సింపుల్. ఇక్కడ మనకి ఇచ్చారు కదా కంట్రోల్స్. సో సింగిల్ ప్రెస్ చేసినట్లయితే మీకు సాంగ్స్ అనేది ప్లే పాజ్ చేయడానికి కానీ కాల్స్ అటెండ్ చేయడానికి కానీ మనకి యూజ్ అయితే అవుతుంది. బ్యాక్వర్డ్ కానీ ఫార్వర్డ్ కానీ వెళ్ళాలంటే మాత్రం మీకు ఏవైతే వాల్యూమ్ బటన్స్ ఉన్నాయో వాటిని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీకు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అయితే అవుతుంది. అండ్ అలానే వాల్యూమ్కి డెడికేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి మనకి చూడడానికి. అండ్ దట్స్ ఇట్ కంట్రోల్స్ విషయానికి వస్తే. అండ్ క్విక్ రివ్యూ విషయానికి వస్తే మాత్రం, రివ్యూ గురించి మాట్లాడే ముందు మనం క్లియర్గా వీటి యొక్క కంట్రోల్స్ యొక్క సెన్సిటివిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం, టాక్టైల్ ఫీలింగ్ అనేది మనకి ఏది ఏమీ టచ్తో రావట్లేదు కాబట్టి బటన్స్ టాక్టైల్ ఫీలింగ్ అనేది పర్లేదు. బాగానే మీకు టాక్టైల్ ఫీలింగ్ అయితే బాగానే ఉంది. అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం కంఫర్ట్లో కూడా నాకు మేజర్ ఇష్యూ అయితే లేదు. సో మోస్ట్లీ సో ఈ ఏవైతే మనకి ప్రొవైడ్ చేశారు వీటి వల్ల. బట్ కాకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ బ్యాటరీ యూజ్ చేయడం వల్ల కింద మీకు బాటమ్ ఇది చాలా పెద్దగా అయితే ఉంటుంది. జంబో అనే పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది. కొంచెం మెడలో పెట్టుకున్నప్పుడు బరువు అయితే అవుతుంది ఇది. సో అదైతే కొంచెం అబ్జర్వ్ చేయండి. మీరు ఎక్కువసేపు వాడతారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు కొంచెం బరువుగా అయితే అనిపిస్తుంది మెడలో పెట్టుకున్నప్పుడు. అది ఒకటి ఆలోచించండి. అండ్ ఇవన్నీ పక్కన పెట్టిన సౌండ్ క్వాలిటీ గురించి చెప్పు అంటే మాత్రం, సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ వోకల్స్ అనేవి బాగానే ఉన్నాయి, గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ట్రబుల్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ బాగున్నాయి. ట్రబుల్స్ ఎక్కువైనా సరే మీకు సాంగ్స్ వినడానికి మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ బేస్ విషయానికి వస్తే మాత్రం లేదని చెప్పుకోవాలి, ఉందని చెప్పడానికి కూడా లేదు. ఇందులో మీరు హై వాల్యూమ్ 100% వాల్యూమ్ పెట్టుకున్నప్పుడు మీకు ఎక్కడ కొంచెం మీకు బేస్ అయితే వినిపిస్తూ ఉంటుంది. అదర్వైజ్ మీకు బేస్ అనేది ఇందులో అయితే లేదు, టు బి ఫ్రాంక్. అండ్ అదొకటైతే నాకు కొంచెం తక్కువ అనిపించింది. అండ్ సౌండ్ క్వాలిటీ విషయానికి కానీ అంటే ఓవరాల్గా వాల్యూమ్ విషయానికి వస్తే మాత్రం వాల్యూమ్ అనేది చాలా ఎక్కువైతే ఉంది. 100% వాల్యూమ్లో మీరు వినాల్సిన అవసరం కూడా లేదు. సో మోస్ట్లీ వాల్యూమ్ ఎక్కువైతే ఉంది. అండ్ కాల్ క్వాలిటీ కూడా నాకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే లేదు. కాల్ క్వాలిటీ కూడా డీసెంట్ ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ బ్యాకప్ మెయిన్ వీళ్ళు ఇందులో హైలైట్ చేసేది వచ్చేసి మనకి ఇది 160 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందన్నమాట. సో అదే వీళ్ళు బాగా హైలైట్ చేసేది ఇందులో. ఒకవేళ మీకు ఎక్కువసేపు కావాలి, ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తారు, మీరు ఛార్జింగ్ పెట్టుకోలేరు ఇట్లాంటిది అనుకుంటే మాత్రం అప్పుడు దీన్ని అయితే మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. ప్రిఫర్ చేసే ముందు ఒక విషయం ఏంటంటే, మీరు ఒకవేళ బేస్ లవర్ అయితే మాత్రం ఇది మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని అయితే తీసుకోవద్దు. మీరు బేస్ లవర్ కాదు, మంచి మెలోడీ సాంగ్స్ వినాలి అంటే మెలోడీస్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఎక్సలెంట్ ట్రబుల్స్ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. సో బేస్ అయితే మాత్రం ఎక్కడ కూడా మీకు అసలు చూడడానికి అయితే ఉండదు. సో దట్స్ ఇట్. మెలోడీస్ కోసం అనుకుంటే మాత్రం దీని అయితే పర్చేజ్ చేయొచ్చు. దీని ప్రైస్ అనేది రైట్ నౌ అమెజాన్లో చూస్తే మీకు 1450 రూపీస్ ఉంది, 1450 రూపాయలు. ఇది మేబీ ఆఫర్ సేల్ కాబట్టి తర్వాత మీకు కొంచెం ప్రైస్ అయితే వేరీ అవ్వచ్చు. సో బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. సౌండ్ క్వాలిటీలో బేస్ అనుకుంటే మాత్రం ఎట్టి పర్సెంట్ దీని జోలికి అయితే రావద్దు. ఎనీవే వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. దాని ద్వారా మీరేం ఆలోచిస్తున్నారు, మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇంపార్టెంటా, సౌండ్ క్వాలిటీ ఎక్కువ ఇంపార్టెంటా అనేది కింద కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ మంచి మంచి డీల్స్ అన్నీ మేము మన టెలిగ్రామ్ డీల్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాం, లూట్ డీల్స్ ఎవ్రీథింగ్ కూడా. సో మిస్ అవ్వకుండా ఉండాలి ఆఫర్ సేల్స్లో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి రెండు డీల్స్ ఛానల్స్ ఉంటే రెండింటిలో జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ అయితే లూట్ చేయొచ్చు. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.